Hi, what a pleasant surprise. Hello. Hello, Naru. Fine. Meeru? Not so fine. Endukani? Lekapothe entandi. Naato personal ga maatladalani cheppi meeru ala velipaaru. Adi Randi ala paikel coffee taatu maatladukunda. Randi. Okay. अनवसर मर्चिपोतु मनसुनु प्रशांतंगा उंचुकोवडं ट्रीटमेंट लो बागुंडि అప్పుడే మీ ఫేస్ లో గ్లో పెరుగుతుంది గ్లామర్ పెరుగుతుంది హ్యాపీగా ఉండగలుగుతారు ఇప్పుడు మనసులో ఉన్నవన్నీ తీసేయండి ఏది ఒకసారి నవ్వండి అరే 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 చూడండి ఎంత గ్లామర్ పెరిగిపోయిందో అందుకే మీరు నాకు బాగా నచ్చేశారు థాంక్స్ అండి నేను ఏదో పర్సనల్ గా మాట్లాడుతున్నారు నేను మిమ్మల్ని చాలా ప్రేమించేశాను కానీ మీకు పెళ్ళైన విషయం తెలుసాక నిజం కాకపోతే ఎంతో బాగుండేదని చాలాసార్లు ఫీల్ అయ్యాను. అది కాదండి, నేను చెప్పేది ప్లీజ్ నన్ను నవ్వించడం కోసం ఇది అబద్ధం అని చెప్పకండి. ఇప్పటికే బాగా అప్సెట్ అయ్యాను వస్తానండి. ఎక్స్క్యూజ్ మీ జెంటిల్మెన్ బిల్ ప్లీజ్ థాంక్యూ సర్ 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 దిస్ ఇస్ నాట్ వర్కింగ్ సర్ ఓ సారీ యు హావ్ చేంజ్ సర్ ఉంచేసుకోండి నో టిప్స్ ప్లీజ్ నో చేంజ్ ఓకే క్రెడిట్ కార్డ్ ఉంచుకో ఓ గాడ్ వన్ సెకండ్ క్రెడిట్ కార్డు విజిటింగ్ కార్డు మాకు తెలియాలి కదా రాజు కమ్ హియర్ స్క్రాచ్ ఇట్ మే మేక్ ఇట్ ఫాస్టర్ హి విల్ కమ్ విత్ ఇన్ 10 మినిట్స్ ఓకే ఇగో ఇది ఉంచుకో నో 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 ప్లీజ్ తర్వాత తీసుకుంటానయ్యా నో ప్లీజ్ ఎవరి డబ్బులు మాకు అక్కర్లేదు మా డబ్బులు మాకు ఇస్తే చాలు వస్తూ ఉంటారు వెళ్తూ ఉంటారు ఎంతో మంది చూస్తుంటారు ఐ థింక్ యు ఆర్ వెరీ హరీ నో ప్రాబ్లం ఏయ్ తర్వాత తీసురా నో నో ప్లీజ్ 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 ఓ గుడ్ మీ స్మాల్ సిగ్నేచర్ ప్లీజ్ యా షూర్ పెన్ యు హావ్ పెన్ సర్ ఏయ్ పెన్ తీసురా ప్లీజ్ బిహేవ్ లైక్ ఎ జెంటిల్మెన్ డోంట్ సే లైక్ దట్ రాజు గెట్ ఇట్ పెన్ మా హి విల్ కమ్ విత్ ఇన్ 10 మినిట్స్ ఓకే నో ప్రాబ్లం ప్లీజ్ కమ్ కమ్ వెరీ గుడ్ మే ఓ నైస్ సిగ్నేచర్ సర్ థాంక్యూ సర్ వి లవ్ యు విజిట్ అగైన్ థాంక్యూ వెరీ మచ్ థాంక్ యు సారీ గురు మీరు ప్రేమిస్తున్నారు విషయం తెలియక అందరికి చెప్పినట్టు అమ్మాయి కూడా చెప్పేశాను కూర్చో ఇట్స్ ఓకే ఏంటి లేట్ ఎంట్రీనా మీకేముందండి బోలని వ్యాపారాలు ఉన్నాయి దాంట్లో ఇది ఒకటి అలాగ వస్తుంటారు ఇలా వెళ్ళిపోతుంటారు కానీ ఎంట్రీ మాత్రం కరెక్ట్ ఎంట్రీ అండి నేను ఎప్పుడొస్తే ఏముందిరా మా రాఘవ ఉన్నాడు కదా ఇంత ఇచ్చి ఇది పెట్టించాను ఇంత చేశాడు ఏంటి మనాడు మూడోట్ల ఉన్నాడు మనాడు అంటే అమ్మాయిలు పడుతున్నారు పెద్ద ప్రాబ్లం అయిపోయిందని ఓ చిన్న అబద్ధం ఆడాను పెళ్లి అయిపోయింది దాంతో వాళ్ళు ఎంట పడ్డం మానేశారు మంచిదేగా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిగా ఇప్పుడు కొత్త ప్రాబ్లం స్టార్ట్ అయిందండి ఏంటది నేను అమ్మాయిని ప్రేమించాను ఇంకా మంచిది ఇందులో ప్రాబ్లం ఏముంది కానీ అమ్మాయి కూడా నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని చెప్పాడు ఇది ప్రాబ్లమే కానీ దానికి ఎంత ఫీల్ అవ్వాల్సిన అవసరం ఏముంది దానికి అంత ఎంతనే ఉందండి ఎవడెంత ఏడిస్తే అంత ఎవరి సమయమే వాడిది నువ్వు నోర్మల్ ఐ సీ రాఘవ నువ్వెప్పుడు కస్టమర్స్ తో చెప్తుంటావే డోంట్ వరీ బి హ్యాపీ అని ఆ పని నువ్వు చెయ్యి నేనున్నాను కదరా ఉంటే ఏం చేస్తావు ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నాకు ఇంకా పెళ్లి కాలేదని చెప్తావా చెబుతావు చెప్పినా నమ్మదు ఒకవేళ నమ్మినా నా మీద ఇంప్రెషన్ కూడా పడైపోతుంది పోనీ తప్పు నేను చేశాను కాబట్టి అమ్మాయి కాళ్ళ మీద పడి అమ్మాయిని చూసాను అది మరీ రివర్స్ అయిపోతుంది సర్లే నా తంటలేదు నేను పడతాను నువ్వు అలా డిప్రెస్ అయిపోకరా
నీ ప్రాబ్లం సాల్వ్ చేసే బాధ్యత నాది. నువ్వు నార్మల్ అయిపో. సర్, కస్టమర్ ఇస్ వెయిటింగ్. రై. వాడి ప్రేమను సక్సెస్ చేస్తానని ఒప్పుకున్నాను కాబట్టి నేను చెప్పినట్టు చెయ్. తుమ్ జసా బోలేగా హమ్ వస్తా కరేగా. హిందీ? ఐసే సంజు. చలో. ప్రతి శుక్రవారం వస్తాను. నేనైతే రోజు వస్తుంటాను. నిన్నెప్పుడూ చూడలేదే. నేను గుడిలోకి రానండి. ఆ మెట్ల మీద కూర్చొని దండం పెట్టుకుని వెళ్ళిపోతుంటాను. ఎందుకు? నీకేమన్నా కష్టాలు పెడుతున్నాడా? నాకు కాదండి, మన రాఘవ ఉన్నాడు కదండి. అవును, అతనికండి. ఆయనకా? ఏమండి? పెళ్ళింది కదండి, అదే అతని బెడ్ లో. అందరినీ బి హ్యాపీ అనేవాడు, అతని లైఫ్ లో హ్యాపీ లేకుండా పోయింది. అంటే అసలు మ్యాటర్ మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మన రాఘవ వైఫ్ ఉంది కదండి, పెద్ద కాటు కక్కడియా అండి. కాటు కక్కడియా అంటే సాడిస్ట్, పెద్ద గయాలి, హోప్లెస్. అవునా? మామూలు గయాలి కదండి బాబు. మనిషి నిలువే కాల్చుకుని తినేస్తుంది. కూర్చుంటే తప్పు, నుంచుంటే తప్పు. ఎందుకులేండి ఇన్ని కష్టాలు? ఇండియన్స్ కి ఎవరికి రాకూడదు. ఏంటి అల్లి నువ్వు అనేది, అంత కష్టపెడుతుందా? ఎంత కష్టపెట్టినా పర్వాలేదండి. గుడి చెప్పకూడదు, అయినా చెప్తున్నాను. క్షమి స్వామి, ఒక దారుణ విషయం చెప్పరా? రోజు బారికి వెళ్ళి వితౌట్ వాటర్ ఫుల్ బాటిల్ కొట్టేస్తుందండి. మందు కొడుతుందా? మందు కొడితే పర్వాలేదండి, మందు కొట్టి ఇంటికి వచ్చి గుండి కొడుతుందండి బాబు. ప్రామిస్ ఒట్టు కొడుతుందా? మరి ఆయన ఎలా భరిస్తున్నారు? కట్టుకున్న పెళ్ళం కదండి. అప్పటికే ఆడికి చాలాసార్లు చెప్పి చూశానండి. ఒరే వదిలేరా, గివ్ హర్ డైవర్స్ అని చెప్పానండి. కరెక్ట్, డైవర్స్ వచ్చేసి మళ్ళీ పెళ్లి చేసుకోవచ్చుగా. ఆ వాడి మాట వినండి. ఒకసారి డైవర్స్ ఇచ్చిన మగండి, మళ్ళీ ఎవరు పెళ్లి చేసుకోరేమోనని మావాడు భయండి. అదేంటి, ఆయన మళ్ళీ పెళ్లి చేసుకోవాలి గాని ఏ అమ్మాయినా సిద్ధపడుతుంది. చూసారా, మావాడి గురించి మీరు ఎంత బాగా ఆలోచిస్తున్నారు. ఎవరిదాకా ఎందుకండి, మీరు మావాడిని పెళ్లి చేసుకోండి. జస్ట్ చెప్తారు అంతే. మళ్ళమ్మ అనమాట, మా రాఘవని మీరు ప్రేమిస్తున్నారు. నాకు తెలిసి మా వాడికి మీరంటే బాగా ఇష్టం. తెలియకుండా ప్రేమిస్తూ ఉండొచ్చేమో, ఇంకెందుకు ఆలస్యం? ప్రసీ రండి కూర్చోండి. గుండెల్లో అంత మంట పెట్టుకుని కూల్ గా ఎలా ఉండగలుగుతున్నారు? నాకేంటండి, నాకేమైంది? ఇంకేం కావాలండి? ఏ మగాడైనా కష్టపడేది తన పెళ్ళం బిడ్డల కోసమే. అలాంటిది ఇంట్లోనే నరకం చూపించే పెళ్ళం ఉంటే ఎవరికైనా ఏం సుఖం ఉంటుంది? ఏం చెప్పేవరా? మీ ఆవిడ గురించి అంత చెప్పాడు. వదిలేయండి. ఎవరిని? మాయా, మీ ఆవిడ. ఆవిడ పటాస్కర్ మాయనా? మాయా, మాయా మీ ఆవిడ కదా. మీలాంటి ఉత్తముడికి భార్యగా ఉండే అర్హత ఆ రాక్షసికి లేదు. మీరు వెంటనే డైవర్స్ ఇచ్చేయండి. చూసారా, మీ మంచి కోరేవాళ్ళు ఇలాగే చెప్తారు. మరి ఇంతగా ప్రేమించే మీ ప్రేమను రిసీవ్ చేసుకోలేకపోవడం ఆ గయ్యాలి బ్యాడ్ లక్. అవునండి, మీ గురించి రోజుకో విషయం తెలిసే కొద్దీ మీ మీద లవ్ ఎఫెక్షన్ పెరిగిపోతున్నాయి. ఐ లవ్ యూ అండి. ఆ అమ్మాయి ముద్దు పెట్టింది ఈ చేతికేగా. కంగ్రాట్స్. ఏం కంగ్రాట్స్ లే, ఈ ఎదవ నోటుకొచ్చిందల్లా కూసి తీగల దాకా ముంచేశాడు. కూసింది వాడే అయినా, కూయించింది నేనేగా. అనుకున్నాను మహానుభావ, ఈ ఐటమ్ నీదేనని. రాఘవ, మేమేం చేసినా నీ మంచి కోసమే కదరా. మంచే, కరెక్టే. ఆ పిల్ల నాతో కలిసినప్పుడల్లా నా మీద ప్రేమ, గౌరవం, ఆప్యాయత అంతెత్తుకు పెరిగిపోయిందని తెగ బిల్డప్పిచ్చేస్తుంది. ఈ ఐటమ్ గురించి తెలిసిందనుకో అక్కడి నుంచి కింద పడి పేలిపోతుంది. పిచ్చాడా, పేలిపోదరా, పెళ్ళైపోతుంది. ఒక్కసారి పెళ్ళైపోయిందనుకో మిగతావన్నీ ఆటోమేటిక్ గా అవే సర్దుకుంటాయి. నువ్వు చెప్పే రూట్ చూస్తుంటే నాకు పెళ్ళేదట్టు ఏం కనపడలేదు. సరే, ఇవన్నీ వదిలేద్దాం. ఆ అమ్మాయి నీతో ఏమంది? ఐ లవ్ యూ అంది. ఐ లవ్ యూ అంది.
అంది కదా అంటే నీ నోట్లో పందార పోసినట్టే కదా పిచ్చోడా ఆడది ఒకసారి ప్రేమించింది అంటే నువ్వు చేసిన తప్పులన్నీ క్షమించినట్టే లెక్క అందుకే కదా నీ చేతికి ముద్దు పెట్టింది అది నువ్వు అలాగే చూస్తూ ఉండు మీ ఇద్దరికి పెళ్ళైపోతుంది వారం తిరగకుండా మీ ఇద్దరు హనీమూన్ కూడా వెళ్తారు